అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి చట్టబద్ధత లేనటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కి సహకరించినటువంటి రైతులు వాళ్ళ పరిస్థితి ఎంత దైనయంగా మారిపోయింది అంటే ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా తయారైపోయింది. ఎందుకు ఇలా అయిపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ అనే స్కీమ్ ని తన సొంత లాభం కోసం ఆ రోజున ప్రవేశపెట్టినప్పుడు తను నమ్మి ఇచ్చినటువంటి రైతన్న భూమిని ఇచ్చినటువంటి రైతన్న మరి కమర్షియల్ అయితేనేమో 400 గజాలు అలాగే రెసిడెన్షియల్ అయితే 1000 గజాలు అని ఒక ప్రాంతానికి 800 గజాలు రెసిడెన్షియల్ కమర్షియల్ 200 అని చెప్పి రకరకాలుగా ఆయన ఇష్టం వచ్చినట్లు రీతిగా చివరికి దళిత సోదరులకైతే మాత్రం అసలు మీ భూమి మీది కాదు ఇది ప్రభుత్వాన్ని అంటే మాది అని చెప్పేసి భయపెట్టి బెదిరించి లాక్కున్నప్పుడు ఇచ్చిన ప్యాకేజీ వల్ల ఈ రోజున ఎంత దారుణంగా రైతన్నలు మోసపోయి లబోదిబో అంటా ఉన్నారు అని అంటే ఈ రోజున ఈ డిమానిటైజేషన్ వల్ల పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది రాజధాని ప్రాంతంలో. ఇది ఒక రాజధాని ప్రాంతమే కాదులేండి, రాష్ట్రం మొత్తం కూడా దెబ్బతినిపోయినప్పటికీ కూడా మరీ ముఖ్యంగా దాని యొక్క ప్రభావం రాజధాని రైతుల మీద చాలా తీవ్రంగా పడింది. ఏ ఒక్క రైతు కూడా ఈ రోజున కనీసం తన భూమిని అమ్ముకుందాము అని అంటే ఇవాళ కొనే నాదుడే లేకుండా పోయాడు, అక్కడికి అసలు అడిగే మనిషే లేకుండా పోయాడు. కానీ మరొకవైపును చూస్తే చంద్రబాబు నాయుడు గారు బినామీలు ఆ రోజున 3 నుంచి 5 పంటలు పండే ప్రాంతం ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ గ్రామాలన్నీ కూడా రైతులు కూలీలు చేతి వృత్తుల వాళ్ళు కౌలు రైతులతోటి ఆనందంగా గడిపినటువంటి ఆ పల్లె ప్రాంతాలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలు భయపెట్టి బెదిరించి కొనుక్కొని చివరికి విదిరేని పరిస్థితుల్లో రైతన్నలు అమ్ముకుంటే ఆ భూములను కొన్నటువంటి వాళ్ళు మాత్రం చాలా బాగా లాభపడ్డారు. ఎందుకంటే కనీసం వాళ్ళకి ఆ భూమి మిగిలిపోయింది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతోటి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నటువంటి రైతన్నలు ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళు ఆ వచ్చిన కొద్ది డబ్బులను కూడా మరి బ్యాంకులో వేసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతన్నలకి బహుశా చాలామందికి కూడా ఎవరికి బ్యాంకులో అకౌంట్లు ఉండవన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ రోజున ప్రభుత్వం చూస్తే 2.5 లక్షల రూపాయలకు మించి కనుక మీ అకౌంట్లో డబ్బులుంటే వాటికి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిందే అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఒకవేళ లెక్క చెప్పకపోతే మాత్రం డిసెంబర్ 30 తర్వాత 85% డబ్బులు మేము తీసేసుకుంటాం, మీకు మిగిలేదు 15%. లేదు ఎవరన్నా కనుక మీరు లెక్కలు చెబుతాము అని అంటే 50% మీకు 50% మాకు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున మరి ఆదాయ పన్ను శాఖ వారితో ఆంక్షలు విధించడం కూడా మనందరం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఈ చర్య వల్ల ఈ అనాలోచిత కార్యక్రమం వల్ల తరతరాలుగా తాత ముత్తాతలు తిని తినక సంపాదించినటువంటి ఈ భూములన్నింటినీ కూడా గతి లేక చంద్రబాబు నాయుడు గారిని వేధింపులు మోసాలు భరించలేక అమ్ముకుంటే కనీసం ఆ రూపాయి కూడా మిగలలేనటువంటి పరిస్థితి ఈ రోజున రాజధాని ప్రాంతంలో మరీ ముఖ్యంగా దళితులు పేద వర్గాల్లో మిగిలిపోయిందని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చూస్తూనే ఉన్నాం మరి గత కొద్ది రోజులుగా ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ డిమానిటైజేషన్ ప్రభావం వల్ల మరి ఒక కమిటీ అయిపోతూ ఉన్నారని ఆ కమిటీకి చంద్రబాబు నాయుడు గారినే లీడ్ చేయమని చెప్పేసి జైట్లీ గారు అడిగినట్టు కూడా మనం అందరం పత్రికల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. దానికి ముందు ఒకటి అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో మరి 2 నెలలకు ముందే 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేయమని చెప్పేసి నేనే లేఖ రాశాను కేంద్రానికి, ఆ లేఖ రాయటం వల్లనే మరి ఈ రోజున ఇదంతా జరిగిందని చెప్పేసి ఒకవైపున గొప్పలు చెబుతూ ఉన్నారు. అలా చెప్పిన మీరు హెరిటేజ్ను మాత్రం రద్దుకు ముందు 2-3 రోజుల ముందే ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళకి అమ్మేసుకున్నారు. సరే అయిపోతే అయిపోయింది, దాన్ని కూడా మరి ఈ రోజున భరించలేనటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రం వెళ్ళిపోయినప్పటికీ ఈ ఇబ్బందుల్ని తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయినప్పటికీ మీరు బాగుపడ్డారనే పరిస్థితి ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఈ రోజున మరి డిమానిటైజేషను 500 రూపాయల నోట్లు రద్దయ్యి కనీసం 21 రోజులు అయిపోతూ వస్తుంది. మొదటి రోజు
ఏదైతే క్యూ కొనసాగుతూ ఉందో బ్యాంకుల్లో ఈ రోజు కూడా అదే క్యూలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 21 రోజుల కాలంలో కూడా పూర్తిగా బ్యాంకులో కనిపిస్తున్న బోర్డులు చూస్తూ ఉంటే డబ్బు లేదు, ఉన్న డబ్బు అయిపోయింది అని చెప్పి బోర్డులు తగిలిస్తూ ఉన్నారు. ఒకవైపున బ్యాంకు ఉద్యోగులు అల్లాడిపోయి రేత్రింబగళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. ప్రింటింగ్ సరిపడా డబ్బు లేదు, వస్తేనేమో మరి నీలాంటి చంద్రబాబు గారు లాంటి లేదా అక్రమంగా అన్యాయంగా సంపాదించిన వాళ్ళు మాత్రం ఈరోజున వాళ్లే ముందుగానే వాళ్ళ ఇల్లంతా సర్దేసుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. నల్లధనం వెలికితీతకి మేమెవరూ వ్యతిరేకం కాదు, ఆ మాట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు 500 నోట్లు రద్దు అని చెప్పి లేఖ రాసిన తర్వాత జరిగిన పరిణామ క్రమాల్లో కానీ లేదా రద్దు అయిన రోజు నుంచి ఈరోజు ఈ 21 రోజుల తర్వాత కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఏనాడైనా ఒక లేఖ అయినా సరే ప్రధానమంత్రి గారికి రాశారా? అయ్యా మా రాష్ట్రంలో ఈ పరిస్థితి వల్ల మీరు తీసుకున్న ఈ చర్య వల్ల ఈ విధంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని ఏనాడైనా లేఖ రాశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. అంటే ఒకవైపున మీరు మీ అక్రమ సంపాదన అంతా దాచిపెట్టుకున్న తర్వాత 500 రూపాయల నోట్లు రద్దు చేయమని చెప్పి అడిగారు. మీ మాట వినే మోడీ గారు రద్దు చేశారని చెప్పేసి మీరు చాలా బాగా బయట గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ దాని తర్వాత మాత్రం ఏ ఒక్కరోజు కూడా ఒక తల్లి తన బిడ్డ కనీసం పాలు దాపించుకొని బడికి పంపించుకుందామంటే ఆ పాల ప్యాకెట్ల కోసం క్యూలో నిలబడుతున్న పరిస్థితులు మీరు గమనించారా? కనీసం ఇంట్లో కూరగాయలు లేదా ఇంటి సరుకులు కొనడానికి ఇంటిల్లపాది లైన్లో నిలబడతా ఉన్నటువంటి పరిస్థితుల్ని మీ దృష్టికి వచ్చినాయా లేదా? పిల్లవాడు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వస్తే స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానివ్వండి, మీరు వాటిని గమనించారా? ప్రతి ఒక్కళ్ళు రైతు దగ్గర నుంచి కూలీ దగ్గర నుంచి చిరు వ్యాపారుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే కనీసం లేఖలు కూడా ప్రధానమంత్రి గారికి లేదా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి వీటి మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పాల్సింది పోయి మీరు నేను ఇంకా ఆ కమిటీకి ఏదో నన్ను నాయకుడిని చేయబోతూ ఉన్నారు, దేశంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు అని అంటే రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారండి. మీరు ఆ రోజు ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు, దీని తర్వాత ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీరు ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఉన్నారన్న పరిస్థితిని కూడా మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నాం. మరి ఇన్ని సమస్యలు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి ఇప్పటికైనా సరే మీరు తక్షణం అసెంబ్లీని సమావేశపరచండి. ఎందుకు ఇంత స్పష్టంగా అడగవలసి వస్తూ ఉంది అని అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క వర్గం కూడా ఈ రోజున ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళు ప్రజల యొక్క బాధలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి శాసనసభ్యులు కానివ్వండి, శాసన మండలి సభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా శాసనసభనే వేదికగా లేదా శాసన మండలినే వేదికగా చేసుకొని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఉన్న అవకాశాన్ని మీరు ఎందుకు తొక్కేస్తూ ఉన్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ రోజున ఒకవైపును చూస్తే ఆర్థికంగా లోటు లేనటువంటి రాష్ట్రం, అన్ని రంగాల్లో ముందున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఇప్పటికే 5వ తారీఖు నుంచి మేము అసెంబ్లీని జరపబోతా ఉన్నామని చెప్పేసి వార్తలు చూస్తూ ఉన్నాం. మీరు మాత్రం అసెంబ్లీని కనీసం సమావేశపరచాలి, రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఈ ఇబ్బందుల్ని కనీసం ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రణాళికలు రచించాలి అనే ఆలోచన కూడా మీకు లేకుండా పోతూ ఉందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గతంలో మీరు తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలి, అలా సమావేశపరచడమే కాదు మరొక ముఖ్యమైన డిమాండ్ కూడా ఏంటంటే ఏ రోజైతే గత అసెంబ్లీ సమావేశాల్లో గత 2.5 సంవత్సరాల కాలంగా ప్రజల యొక్క బాధల్ని ఇబ్బందుల్ని మీరు చేస్తున్నటువంటి మోసాలని మీరు చేసినటువంటి అన్యాయపు అక్రమ సంపాదనని మొత్తాన్ని కూడా శాసనసభని వేదికగా చేసుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చర్చకు ఉపక్రమిస్తాడో మరుక్షణం మీరు మైకులు కట్ చేయటం లేదా మమ్మల్ని మా శాసనసభ్యులు కానివ్వండి మా నాయకుడిని కానివ్వండి మీరు అనరాని మాటలు అనిపించడం మీ శాసనసభ్యులతోటి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఇప్పటికైనా సరే మీకు ఈ డిమానిటైజేషన్ తర్వాత కానివ్వండి, ఎందుకంటే రాష్ట్రంలో ఒకవైపును చూస్తూ ఉంటే కొన్ని ప్రాంతాలు కరువుతో అల్లాడిపోతూ ఉన్నాయి, వర్షాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతులు పంటలు వేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజున పంట ఇంకొక నెల రోజుల లోపల ధాన్యం కూడా ఖరీఫ్ ధాన్యం చేతికి రాబోతూ ఉంది. అంటే రైతు పురుగు మందు దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి పండిన పంటను అమ్ముకునే వరకు కూడా అతను పడుతున్న ఇబ్బందుల్ని, డబ్బులు లేక పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కూడా మేము ఎన్ని కూడా అంటే కరువు మీద చర్చించాలి, డిమానిటైజేషన్ మీద చర్చించాలి, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చర్చించాలి, ఇలాంటి ఎన్నో సమస్యల్ని మేము ఇవాళ చర్చించాలి అని అంటే మీరు తక్షణం మీరు అసెంబ్లీని సమావేశపరచండి. అంతేకాకుండా ఈ సమావేశపరిచే అసెంబ్లీలో మాత్రం మా విన్నపం ఒకటే,
175 మంది శాసనసభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం అరగంట సేపు మీరు సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే మా యొక్క నియోజకవర్గాల్లో మా ప్రజలు ఏ విధమైన బాధలు పడతా ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు అనేవి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురాదలిచాం. ఇది మాకే కాదండి, మీకు కూడా మీ శాసనసభ్యులకు కూడా మంచిదే. ఎందుకంటే పార్టీల రహితంగా ఈ రోజున సమాజంలో అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందిని, ప్రజల యొక్క ఇబ్బందుల్ని మనం మేమందరం కూడా శాసనసభ్యులు అందరూ కూడా, ఎందుకంటే మీరు చర్చల్లో మీరు చేస్తున్న అవినీతిని కానివ్వండి, మీరు పెడుతున్న ఇబ్బందులు కానివ్వండి, సామాన్య ప్రజల్ని వాటిని మీ శాసనసభ్యులు కూడా నోరెత్తకుండా మీరు చేస్తున్నటువంటి సంగతి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి కనీసం అరగంట సమయాన్ని ప్రతి శాసనసభ్యుడికి తన నియోజకవర్గంలో తన ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, దానికి తగినటువంటి సూచనల్ని సలహాలను ఏర్పాటు చేయట కనుగొనడానికి మాత్రం తప్పనిసరిగా మీరు శాసనసభని సమావేశపరిచి అరగంట మినిమం టయాన్ని కేటాయించవలసిందిగా మేము పత్రికా ముఖంగా మిమ్మల్ని లేదా మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నామండి. కరెక్ట్ అమ్మా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా లేనటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీమును తీసుకొచ్చి మా దగ్గర 3 నుంచి దా నేను చెప్పాను 3 నుంచి 5 పంటలు పండే ప్రాంతంలో అసలు రియల్ ఎస్టేట్ ఎప్పుడూ లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కూలీ దగ్గర నుంచి కౌలు రైతు దగ్గర నుంచి రైతు దాకా కూడా అందరూ పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకునే బ్రతికే ప్రజలు ఈ రోజున ల్యాండ్ పూలింగ్ వల్ల వాళ్ళు ఇంతవరకు కూడా ఆ 1400 గజాలు కానివ్వండి, 1600 గజాలు, 1200 గజాలు ఏవైతే ప్యాకేజ్ అన్నారో ఆ ప్యాకేజ్ ఇంతవరకు కూడా ఇవ్వలా. అవి పేపర్ల మీదే కొద్ది గ్రామాల్లోనే ఇచ్చారు, కానీ ఆ ఇచ్చిన గ్రామాల్లో కూడా వాళ్ళకి బౌండరీలు ఫిక్స్ చేసి ఇది మీది అని చెప్పి ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి అదే కనుక ఇటువంటి పరిస్థితులు లేకపోతే ఈరోజున వాళ్ళు పంట పండించుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అక్కడ పంట లేదు రైతు పండించుకోవాలి అని అంటే, అంతేకాదు వాళ్ళు కనీసం ప్రభుత్వం మరి భయపెట్టి బెదిరించి బొజ్జగిస్తే గతి లేక ఇచ్చినటువంటి రైతన్నకి కనీసం ఆ వచ్చిన 1000 గజాలు కానివ్వండి లేదా 1400 గజాలు కనీసం అమ్ముకుందామంటే కొనే నాదుడు లేకుండా పోయాడు. కాబట్టి అక్కడ దారుణంగా రైతులు రైతు వ్యవస్థ దెబ్బతిందని చెబుతున్నాం. అసెంబ్లీ సెషన్ సంబంధించి మొన్న కౌన్సిల్లో సీఎం మాట్లాడుతూ ఈసారి సమావేశాలు అక్కడే నిర్వహిస్తామని చెప్పారు. అసెంబ్లీతో నాకు పాత అనుబంధం ఉందని గుర్తు చేసుకుని ఎమోషన్ కూడా అయ్యారు. స్పీకర్ కూడా అనౌన్స్ చేశారు సార్ లాస్ట్ రోజు నెక్స్ట్ అసెంబ్లీ అక్కడే అమ్మా. అమ్మమ్మ నేను ఇక్కడేనే అంటలేదమ్మా. అది నాకు తెలియదమ్మా, కానీ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు మరి 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్ని తీసుకెళ్ళి హడావుడిగా ఆడ ఏర్పాటు చేయటం, అంతేకాదు తెలుగుదేశం తరపున గెలిచినటువంటి తెలంగాణ గెలిచిన తెలుగుదేశం శాసనసభ్యులు అందరినీ కూడా బలవంతంగా టీఆర్ఎస్లోకి పంపించిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో మరి ఈ రోజున ఈ అసెంబ్లీ కాదు మేము అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి మా అందరితో చెప్పించి శాసనసభలో మాట్లాడించి శాసనమండలిలో మరి సెల్ఫీలు దిగి కళ్ళమ్మటి నీళ్లు పెట్టినంత డ్రామా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మళ్ళా స్పీకర్ గారి ద్వారా ఇక్కడే పెడతాము అని అన్నారు. నేనైతే వినలేదు, మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అది కరెక్ట్ కాదేమో. ఎందుకు అన్నానంటే ఈ మాట కూడా మరి ఇప్పటికే ఇక్కడున్న సెక్రటేరియట్ కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, బలవంతాన్ని మీరు లేనటువంటి అమరావతి తీసుకొని పోయారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మరి మళ్ళీ అసెంబ్లీ ఇదే హైదరాబాద్లో పెడుతున్నామని కనుక స్పీకర్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే ఈ ఖర్చు అంతా ఎవరు భరిస్తారు? అసలే ఆర్థిక కనీసం 30-40 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో నడుస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి మరింత భారాన్ని కలిగించడం తప్ప కరెక్ట్ కాదు. ఈ నిర్ణయం ముందే చేయకుండా ఉండాల్సింది. 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్ని కొనసాగించాల్సి ఉండాల్సింది.